వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. ఏమి ఈరోజు నేను వంటరూంలో ఉన్నాను అనుకుంటున్నారా? అవును, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఫాదర్స్ డే కదా, కాబట్టి మా డాడీ మా దగ్గరకు వచ్చేసారనమాట. కాబట్టి నేను ఈరోజు మా డాడీ కోసం సేమియా పాయసం చేద్దామనేసి, అలానే మీకు కూడా ఈ వీడియో చూపిస్తాము, ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేమియా పాయసం చేసేద్దాం, రండి. ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి. అలానే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇలా అంతా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్లో తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ మనం అదే కడాయి పెట్టుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇలా ఘీ బాగా వేడైన తర్వాత మనం ఏ సేమే వేసుకోవాలన్నమాట. నేను ఈ గ్లాస్తో సేమే వేస్తున్నాను, అంటే నేను ఈ గ్లాస్తోనే అన్ని మీకు కొలతలు చూపిస్తాను. ఇప్పుడు ఘీలో బాగా రోస్ట్ చేసుకోవాలి సేమియా. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ మారిపోతుంది, సేమియా పాయసం అనేది అంత టేస్టీగా రాదు. కాబట్టి మనం ఘీలో బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇక బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. ఇప్పుడున్నప్పుడు మనం పక్కన తీసి పెట్టేస్తాం. పైన ఇలాంటిది పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే సేమే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 2.5 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. నేను చెప్పిన కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం 6 to 7 అవర్స్ కూడా సేమే పాయసం అనేది చిక్కగా పడదనమాట. కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా పొంగొచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి, స్లోగా కలుపుకుంటూ ఉండాలి. మీ కూడా ఫామ్ కాకుండా కలుపుతూ ఉండాలి. కొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా చిక్కగా అయిన తర్వాత పాలు సేమే వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలు పొంగొచ్చేస్తాయి. సేమే ఇలా పట్టుకున్నప్పుడు మనం ఇలా స్మాష్ అయితే ఈ స్టేజ్లో మనం షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ సేమ్యాకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసినప్పుడు కొద్దిగా పల్చగా అవుతుంది, కానీ ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగిన తర్వాత మనకి చిక్కగా వచ్చేస్తుంది సేమ్యా. మనకు షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం అవన్నీ ఇప్పుడు వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్చగా ఉన్నప్పుడే మనకు దించేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఒక 6 to 7 అవర్స్ కూడా సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, మనకి తొందరగా గట్టి పడదన్నమాట. ఇలానే ఇప్పుడే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి సేమే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా డాడీ తినిపించేద్దాం, పదండి. ఫస్ట్ టైం చిత్తల్లికి నేను ఇలాంటి డిఫరెంట్ డ్రెస్ వేశానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది, పాపకు ఎలా సెట్ అవుంది అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అదో మా డాడీ అనమాట. ఈరోజు స్పెషల్ ఫాదర్స్ డే కదా, కాబట్టి నేను వీళ్ళు చూపిస్తున్నాను, చూడండి. నన్ను హ్యాపీ ఫాదర్స్ డే, లవ్ యూ. తాత చెప్పు, హ్యాపీ ఫాదర్స్ డే.
నేను మా డాడీ కోసం సేమ్ పాయసం చేశాను, చూపిస్తాను. ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది నాన్న? బాగుంది దివి. ఎలా ఉంది డాడీ అని అడుగు. పాయసం తినేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చిట్టలితోన, మా డాడీ వాళ్ళతో, మా మమ్మీ వాళ్ళతో అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నేను మధ్యాహ్నం మా డాడీ కోసం, అదే ఫాదర్స్ స్పెషల్ కాబట్టి, చికెన్ బిర్యానీ చేశానన్నమాట నేను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వెళ్ళాము. అక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక మనకు ఆర్ట్ వేసే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఫాదర్స్ డే స్పెషల్కి మా డాడీ ఫేస్ వేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ వేపించామన్నమాట. వితిన్ 20 మినిట్స్లో వేశారు, చాలా బాగా వేసినారు. ఆ వీడియో మొత్తం కూడా నేను ఈ వీడియోలు చూపిస్తాను, చూడండి. చాలా బాగా వేసినాడు అతనైతే. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ గిఫ్ట్. మా డాడీకి ప్రజెంట్ చేయడం నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట. అది ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫాదర్స్ డే అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.